సార్ సార్, మా ఇంట్లో టీవీలో నుంచి మంచి బయటకొచ్చింది సార్. సార్, మా ఇంట్లో నుంచి సోఫా తన తరిమేసింది సార్. సోఫా తన్ని తరిమేసిందా? మరి నా సెకండ్ సెటప్ నన్ను తన్ని తరిమేసింది, అందుకే పోలీస్ స్టేషన్కి వచ్చాను. మరి నేనెవరితో చెప్పుకోను? ఏ ఎస్ఐ, ఈ సంగతి చూడవా సార్? మా ఇంట్లో దయ్యం తిరుగుతుంది సార్. ఓ, మీ ఇంట్లో దయ్యం తిరుగుతుంది, మరి నీ వంటలో ఏం తిరుగుతుందమ్మా? ఆహా, అదే ఏ మందు కొట్టావు అని అడుగుతున్నా. నాకు మందు అలవాటు లేదు సార్. ఓ, అంటే నిదట్లో నడిచే అలవాటుందా? అట్లాంటివి ఏం లేవు సార్, నిజం సార్. మా ఇంట్లో దయ్యం సార్, నువ్వు మాట్లాడమంటు సార్. ఉన్న కేసులతోనే జుట్టు పీక్కు చేస్తుంటే ఈ మధ్యలో దెయ్యాలు కావాలంటే ఏపా? మీరు చూడండి సార్, మీకే తెలుస్తుంది సార్. ప్లీజ్ సార్, రండి సార్. ఏ పరపా, అబ్బా ఎస్ఐ, నువ్వు వెళ్ళయ్యా, వెళ్ళు సార్. నాకు దెయ్యాలంటే భయం సార్. ఏ, దెయ్యాలు లేవు, ఏమీ లేవు, ఇద్దరు కానిస్టేబుల్ తీసుకెళ్ళవా, వెళ్ళు. కర్మరా బాబు. సార్, నన్ను బయటికి పంపిస్తా, దయ్యా నేను వదిలిస్తాను సార్. కానిస్టేబుల్, రాత్రి వీడికి ఎక్కిన దయ్యం ఇంకా దిగలేదనుకుంటా, వీడికి బాగా ఫుల్గా దించు. సార్ సార్ సార్, వద్దు సార్, వద్దు సార్. పదవయ్యా రండి సార్. రై, దయ్యం ఎక్కడ చూపించరా. నేను నాన్న సార్. రై, నాకు భయం వేస్తుంది సార్. కానిస్టేబుల్, లాక్ రాండి. ఓకే సార్. రై, చిన్న పిల్లల్లో మాట్లాడుకో సార్. పిల్లలు లోపల రా. నా మాట్లాడమని సార్. అదే నాకు అర్థం కావట్లేదురా, అసలు ఇక్కడ దెయ్యం ఎక్కడ ఉందిరా? నీ కంపు కొట్టి అండర్ వేరు తప్ప ఎక్కడ ఎక్కడరా దెయ్యం? మందు మా ఇంటికి మాత్రం మజా కాడతావురా? నాకు మందు అలవాట్లేదు సార్, నమ్మను సార్. కావాలంటే వాసన చూడండి సార్. నీ డ్రాయర్ నుంచి వచ్చిన ఎలికి చచ్చిన కంపుతో పాటు ఈ కంపు కూడా సార్? సార్, ఈ సోఫా సార్, ఇంతకుముందు ప్రభుదేవాల ఇలా డ్యాన్స్ చేసింది సార్, తర్వాత పిట్ట డ్యాన్స్ లాగా ఫైట్ కూడా చేసింది సార్. ఏంటి ఈ సోఫానా? ఇదే సార్. సార్ సార్, ఆచక్క సార్, చంద్రముఖి నన్ను చంపడానికి ఎంత పడింది? నీ కళ్ళకి నేను ఎర్రపప్పులా కనిపిస్తున్నానా? హర సినిమాలు ఎక్కువ చూస్తావునన్నా? ఓ మామే నల్లా అక్బర్, మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు సార్. కావాలంటే టీవీ ఆన్ చేసి చూడండి సార్, అందులో నుంచి పట్టుకున్నాడు బయటకు వస్తారు సార్. కానిస్టేబుల్, టీవీ ఆన్ చే. ఇప్పుడు నాకు అర్థమైందిరా, నువ్వు ముందుకు అట్లా. థ్యాంక్ యూ సార్. ఏ గంజాయో గుంజుంటావు కదా ఎరా, అందుకే ఈ పోలీసు నీకు పిచ్చోళ్ళ కనిపిస్తున్నాడు కదరా. సార్, నా మాట నమ్మండి, ఇంతకు ముందు ఇదంతా ఇక్కడ జరిగింది సార్. ఎక్కువ మాట్లాడితే మక్కలు ఇరుకుంటే బొక్కలు దోసేస్తా. ఈ సోఫా, ఈ సోఫా నేను తన్నిదా. ఆ టీవీ నుంచి ఇలా బయటకు వచ్చాడు. ఆ చాకు నిన్ను నిన్ను చంపడానికి ప్రయత్నించిందా? ఏనన్నా, ఈ కాకివాడు నీకు పాకివాడ కనిపిస్తున్నాడా? ఇవన్నీ చేసింది ఎవరో తెలియదు గానీ జరిగింది మాత్రం నిజం సార్. సార్, ఎక్కువసేపు ఇక్కడే ఉంటే ఆ దెయ్యం మీరే అంటాడు వీడు. పదండి సార్, పోదాం. అది నిజం. పోలీసు వచ్చి దిగుతారా సార్? దెయ్యం ఏమైంది ఇక్కడికి? రేయ్, ఏంట్రా డల్గా ఉన్నావు, ఒంట్లో బాగాలేదా? అదేం లేదురా. ఏంట్రా కళ్ళు అంత ఎరగున్నాయి, కొబ్బతీసి నైట్ వాచ్మెన్ డ్యూటీ ఏమైనా ఎక్కవేంటి? లేదురా, ప్లగ్ లో ఏలు పెట్టినట్టు ఆ ఫీలింగ్ ఏంట్రా బాబు? చెప్పరా, చెప్పా ఏమైందో. చెన్న పెడుతున్నాను, వదిలేండ్రా బాబు. ప్లీజ్. ఓకే హోమానంద్, ఏంటి డల్గా ఉన్నావు, ఎనీ ప్రాబ్లం? ఏం లే, నువ్వు నాకు హెల్ప్ చేయాలి. ఏంటది? అది ఈరోజు రాత్రి నువ్వు మా ఇంట్లో పడుకోవాలి. ఏంటి, నీతో ఒంటరిగా నీ ఇంట్లో అది రాత్రిపూట? హోమానంద్, మతి ఉంటే మాట్లాడుతున్నావా? ఈ విషయం నాన్నకు తెలిస్తే రాత్రిదాకా ఎందుకు? నిన్ను నన్ను పగటిపూటే పాతేస్తాడు. నీ మూడేం బాగున్నట్లేదు, నువ్వెళ్ళు, తర్వాత కలుద్దాం. మీ ఇంట్లో పనుకోవడానికి ఆ బాసే కావాలా? మీ ఫ్రెండ్స్ మాత్రం పోతా? వీళ్ళు వస్తారంటావా? ఇలా పట్టుకోదాం.
అందరు వస్తారుగా. యా షూర్ షూర్. అయితే గ్రాండ్ గా పార్టీ అరేంజ్ చేస్తా. ఇంట్లోనే కదా, ఇందులో వేరే స్కీమ్లు ఏం లేవుగా. ఇంట్లోనే రా, కాకపోతే కండిషన్ రోయ్, అందరూ నైట్ అంతా నాతోనే ఉండాలి, ఎవ్వరు ఎక్కడ పోవద్దు. అర్థమైందా? రేపు ఎలాగో హాలిడే కదా, నైట్ అంతా ఎంజాయ్ చేద్దాం. అరే పావరీ.